ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి దేశ ఉత్తమ ప్రధానిగా ఎదిగిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను క్లుప్తంగా ఈ వీడియోలో చూద్దాం. అటల్ బిహారీ వాజ్పేయి అందరిలా మామూలు రాజకీయ నేత కాదు, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప లీడర్. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలిచిన అపర చాణుక్యుడు. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో వాజ్పేయి గారు జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణ బిహారీ వాజ్పేయి. తండ్రి హై స్కూల్ హెడ్ మాస్టర్. దీంతో వాజ్పేయి ప్రాథమిక విద్య అంతా గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లోనే గడిచిపోయింది. అనంతరం అక్కడే విక్టోరియా కాలేజ్ లో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత కాన్పూర్ వెళ్లిన ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1939 ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1944 నుంచి ఆర్ఎస్ఎస్ లో పూర్తి స్థాయి కార్యకర్తగా ఎదిగారు. ఆర్య సమాజ్ కు 1944 జనరల్ సెక్రటరీగా పనిచేసిన వాజ్పేయి విభజన అల్లర్లు కారణంగా చదువుకు స్వస్తి చెప్పి యూపీలో కొన్ని పత్రికల్లో పనిచేశారు. 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో వాజ్పేయి కొంతమంది ప్రతిపక్ష నేతలతో కలిసి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అనంతరం 1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తర్వాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన ఐక్యరాజ్య సమితి యొక్క సర్వ ప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. చైనాతో భారత్ సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నం చేశాడు. 1980 ఏప్రిల్ 6న వాజ్పేయి ఎల్కే అద్వానీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అప్పట్లో ఆయనే ఆ పార్టీకి తొలి అధ్యక్షుడుగా నియామకం అయ్యారు. తొలినాలలో రెండు సీట్లకే పరిమితమైన పార్టీని 1996 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత వాజ్పేయి అద్వానీలదే. అప్పట్లో తొలసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాజ్పేయి లోక్సభలో పూర్తి మెజారిటీ రాకపోవడంతో 13 రోజులకే పదవి నుంచి వైదొలిగారు. అనంతరం 1998 రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏఐఏడిఎంకే బయటకు రావడంతో ఒక్క సీటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. దీంతో 13 నెలలకే ప్రధాని పదవి నుంచి వాజ్పేయి దిగిపోయారు. ఆ తర్వాత 1999 నుండి 2004 వరకు ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ తో భారత్ సంబంధాలు మెరుగుపడేలా దౌత్య చర్యలు ప్రారంభించారు. 1999 వాజ్పేయి హయాంలోనే ఢిల్లీ నుంచి లాహోర్ కు బస్ సర్వీసును కూడా ప్రారంభించారు. దీంతో ఇరు దేశాల మధ్య లాహోర్ ఒప్పందం కుదిరింది. భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచే కార్గిల్ వార్ కూడా వాజ్పేయి టైంలోనే జరిగింది. 1999 జూలైలో కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సైనికులు భారత్ ఆర్మీ మధ్య కార్గిల్ వార్ జరిగింది. ఇరు దేశాలకు మధ్య జరిగిన ఈ భీకర పోరులో ఇరు పక్షాలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. 1974 తొలిసారిగా ప్రోక్రాన్ 1 అనుపరీక్ష జరిపిన భారతదేశం మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్లోని ప్రోక్రాన్ ఎడార్లో 5 భూగర్భ అనుపరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను ప్రోక్రాన్ 2గా వ్యవహరిస్తారు. 1988 చివరిలో 1999 మొదట్లో వాజ్పేయి గారు పాకిస్తాన్తో శాంతి కోసం పూర్తి స్థాయి దౌత్య చర్యలు ప్రారంభించారు. దీని ఫలితంగా ఢిల్లీ లాహోర్ బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వాజ్పేయి కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పాకిస్తాన్తో నూతన శాంతి ఒప్పందం కోసం పాకిస్తాన్ను ఆహ్వానించారు. వాజ్పేయి 3వ దఫా పరిపాలన కాలంలో అనేక దేశీయ ఆర్థిక మౌలిక సంస్కరణలను చేపట్టారు. వాటిలో ప్రైవేటు రంగాన్ని విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించారు. ప్రభుత్వపు వృధా ఖర్చులను తగ్గించి పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. గత 32 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వరకు
వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే అని యూపీఏ ప్రభుత్వం 2013 జులై 1న సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వాజ్పేయి అభిమాన ప్రాజెక్టులు. 2000 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికార పర్యటనపై భారతదేశాన్ని సందర్శించారు. 22 ఏళ్లలో భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించడం ఇరు దేశాల మధ్య సంబంధాలు పురోగతికి ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ సందర్శనకు ముందు 2 సంవత్సరాల క్రితమే భారత్ పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి ఉండడం, సంవత్సరం ముందే కార్గిల్ యుద్ధం జరిగి ఉండడం, తదనంతరం పాకిస్తాన్ సైనిక పాలనలోకి వెళ్లడం వంటి సంఘటనలు, పూర్వరంగంలో జరిగిన ఈ పర్యటన ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో చోటు చేసుకున్న పెను మార్పులను ప్రతిబింబించింది. భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు వ్యూహాత్మక సమస్యలపై చర్చలు జరిపారు. కానీ ఈ చర్చల ప్రధాన ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్య ఆర్థిక సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భవిష్యత్ సంబంధాల అభివృద్ధికి అవలంబించవలసిన మార్గంపై ప్రధాని వాజ్పేయి అధ్యక్షుడు క్లింటన్ చారిత్రక విజన్ డాక్యుమెంట్పై సంతకం చేశారు. ఇలా ఒకటేంటి, రాసుకుంటూ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో, ఆర్ఎస్ఎస్ జనసంఘ్ నుంచి వచ్చిన బీజేపీ లీడర్గా ఎదిగిన, అన్ని వర్గాల ప్రజల మనసును గెలుచుకున్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి సుపరిపాలన ఇవ్వడానికి ఎంతగానో కృషి చేశారాయన. విధానాల్లో తేడా వస్తే ఎంతటి నాయకుడినైనా నిలదీసే నైజాం ఆయనది. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూ లాంటి నేతల్ని సైతం గడగడలాడించారు. హీటెక్కించే ప్రసంగాలు చేయడంలోనే కాదు, హాస్యం పండించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ప్రసంగాల్లో, చట్టసభల్లో, మధ్య మధ్యల్లో కవిత్వాన్ని కలగలిపి అందరితో శభాష్ అనిపించుకున్నారు. అతని వాగ్దాటి ఎలాంటిదంటే, భారత ప్రధానిగా ఉన్న నెహ్రూనే ఓ సందర్భంలో అటల్జీ దేశానికి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. వాజ్పేయిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది బీజేపీ. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ వాజ్పేయికి సముచిత గౌరవాన్ని అందించింది. ఆయన పుట్టినరోజుని సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించింది. అంతేకాదు, దేశానికి వాజ్పేయి చేసిన సేవలకు గాను 2015లో భారతరత్నతో సత్కరించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రోటోకాల్ను పక్కన పెట్టి వాజ్పేయి నివాసానికి వెళ్లి మరీ అందించారు. అలాంటి మహోన్నత నేత 2009లో అనారోగ్యం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అనారోగ్య కారణాలతో అటల్జీ 2018 ఆగస్టు 16న అశేష అభిమానుల శోకసముద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి. అందుకే జనం గుండెల్లో జోహార్ అటల్జీ అనే నినాదాలు ఎప్పుడూ మారుమ్రోగుతూనే ఉంటారు. మరొక్కసారి జోహార్ అటల్జీ. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.